ఆంధ్రప్రదేశ్లో పాలక వైసీపీకి చెందిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి జరిగింది. ఎమ్మెల్యేకి స్వల్పంగా గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆ గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో మృతుడి అనుచరులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకున్నా ఆగకుండా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే వెంకట్రావుని వెంటనే పోలీసులు అక్కడి నుంచి తరలించారు. గ్రామంలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని ద్వారకా తిరుమల పోలీసులు బీబీసీతో చెప్పారు. ఎమ్మెల్యేపై దాడి యత్నం జరిగిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ప్రస్తుతం అదనపు పోలీసు సిబ్బందిని గ్రామంలో మోహరించారు. గంజి ప్రసాద్ హత్యపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని ఏలూరు డీఎస్పీ దిలీప్ చెప్పారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి యత్నించడాన్ని ఖండిస్తున్నానని, అలా జరగడం దురదృష్టకరమని ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకుంటున్నామని, దౌర్జన్యపూరిత చర్యలను సహించేది లేదన్నారు. స్థానిక నాయకుడి హత్యకు కారకులను పట్టుకుంటామని, ఇలాంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ బీబీసీతో చెప్పారు.